అందరికీ హాయ్, వెల్కమ్ టు ఉద్దానం న్యూస్. నేను మీ లోకనాథం కాళ్ళ. మన చుట్టూ సమాజంలో జరుగుతున్న చాలా విషయాలని చర్చించడానికి ఏర్పాటు చేసిన వేదిక ఉద్దానం న్యూస్ ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, కోర్టులోన సొంతంగా మనం కేసును వాదించుకోవచ్చా, అలాగే ఉచితంగా న్యాయ సేవలు ఏ రకంగా పొందవచ్చు అనే విషయాల మీద మనం మాట్లాడుకుందాం. మనకి భారతదేశంలో భారత రాజ్యాంగము ఆర్టికల్ 19లో ఏం చెప్తుంది అని అంటే, ఏ వ్యక్తి అయినా ఏ వృత్తినైనా తీసుకోవచ్చు, ఏ వృత్తినైనా చేసుకోవచ్చు అని ఆర్టికల్ 19 అనేది చెప్తుంది. సో దాన్ని బట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను లాయర్గా మారే అవకాశం కూడా ఉంటుంది. అయితే నార్మల్గా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, లాయర్గా మారాలంటే ఇగో లా కోర్సును పూర్తి చేయాలి, ఇగో బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇంకా కోర్టులో వాదించుకోవడానికి అవకాశం అనేది ఉంటుందని తెలుసు. అయితే కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఏ వ్యక్తి అయినా తనకి కేసుని తనే వాదించుకోవడానికి ద అడ్వకేట్స్ యాక్ట్ సెక్షన్ 32 చెప్తుందన్నమాట. సో ఈ సెక్షన్ 32 అడ్వకేట్స్ యాక్ట్ అనేది ఏం చెప్తుంది అనేది మనం చూస్తే చాలా క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఏంటి, ద పవర్ ఆఫ్ కోర్ట్ పర్మిట్ అపిరెన్సెస్ ఇన్ పర్టిక్యులర్ కేసెస్, కొన్ని కేసెస్లోన మనకి కోర్టు పర్మిషన్ ఇస్తుంది. ఇలా కోర్టు మనకి పర్మిషన్ ఇవ్వాలి అంటే, ఆ సెక్షన్ 32 ప్రకారం ఈ కేసును నేను వాదించుకోవాలని అనుకుంటున్నాను అని కోర్టుకి మనం ముందు విన్నవించుకోవాలి. ఆ కోర్టుకి ఒక పిటిషన్ ద్వారా మనం విన్నవించుకున్న తర్వాత కోర్టు ఎప్పుడైతే పర్మిషన్ ఇస్తుందో అప్పుడు నీ కేసుని నువ్వు వాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సెక్షన్ 32 అడ్వకేట్స్ యాక్ట్ 1961 స్క్రీన్ మీద మీకు కనబడుతుంది. అయితే సో దీనికంటే బెటర్గా 1987లో ఒక మంచి యాక్ట్ని భారత ప్రభుత్వం తీసుకొని వచ్చింది. సో ఆ మంచి యాక్ట్ పేరు ఏంటి అంటే, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ద నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987. దీనికి నవంబర్ 8, 1995 నుంచి అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. అసలు ఈ యాక్ట్ అంటే ఏంటి అంటే, చాలామందికి కేసులు అని కోర్టులు కేసులు అనగానే ఒక రకమైన భయం అనేది ఏర్పడుతుంది. ఇది డబ్బులతో కూడుకున్న వ్యవహారము, మనం వాటిని తట్టుకోలేము అని చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సో గవర్నమెంటు ఫ్రీగా లీగల్ సర్వీసెస్ని ఇస్తుందన్నమాట. ఎవరికి ఇస్తుంది? పేదలకు ఇస్తుంది, ఆర్థికంగా బలహీనంగా ఉండే వాళ్ళకి ఇస్తుంది, అలాగే ఎస్సీలు ఎస్టీలకి ఇస్తుంది, అలాగే ఉమెన్స్ అండ్ మైనర్స్, ఎవరైతే 18 సంవత్సరాలు నిండకపోయిన మైనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తుంది, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇస్తుంది, సో వికలాంగులకి ఇస్తుంది, అలాగే ప్రకృతి వైపరీత్యాల వలన బాధితులుగా మారిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా కోల్పోయి ఉంటారు కదా, సో ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల, నేచురల్ డిజాస్టర్స్ వల్ల బాధితులుగా మారిపోయిన వాళ్ళకి కూడాను నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 ప్రకారం సుప్రీంకోర్టులోన, హైకోర్టులోన, జిల్లా కోర్టులోన, మండల తాలూకు కోర్టులు అన్నిటిలో కూడాను ఇది సపరేట్గా ఒక విభాగం అనేది ఉంటుంది. అలాగే పారా లీగల్ సర్వీస్ వాలంటీర్లు కూడా ఉంటారు, వాళ్ళ ద్వారా కూడాను మనం లీగల్ సపోర్ట్ని తీసుకోవచ్చు, మీ తరఫున అవసరం అనుకుంటే లీగల్గా ఒక లాయర్ని కూడాను ఈ అథారిటీస్ వాళ్ళు మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ముందు వాళ్ళకి మనం అప్రోచ్ అవ్వాలి. మనం ఎవరైతే లాయర్ ఖర్చులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారో, కోర్టు ఖర్చులు ఎవరైతే పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారో,
ఇంతకు ముందు చెప్పిన వాళ్ళందరూ కూడాను ప్రత్యేకంగా ఉండే ఆ అథారిటీస్కి వెళ్ళి మీ తాలూకు సమస్యను తెలియజేసినట్లయితే తప్పనిసరిగా మీకోసం ఒక లాయర్ వచ్చి మరి మీ సమస్య కోసం కోర్టులో వాదించే అవకాశం కూడాను ఉంటుంది. అర్థమైంది కదా? సో సొంతంగా వాదించుకోవచ్చు సెక్షన్ 32 అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం. అలాగే ఇప్పుడైతే ఒక 25 సంవత్సరాల నుంచి అయితే మరి కొత్త చట్టం అనేది వచ్చింది. ఏంటి ఆ చట్టము అని అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అన్నమాట. సో ఈ చట్టం ప్రకారము కోర్టు వాళ్ళే మనకు ఒక లాయర్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ వీళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి దీన్ని గమనించుకొని మీరు కోర్టులో కోర్టుకి వెళ్ళడానికి మరొకసారి ఆలోచన చేయండి. అలాగే ఈ విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళందరూ కూడాను షేర్ చేస్తారని, అలాగే మన ఛానల్కి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విషయాలన్నీ కూడాను మరిన్ని మీ ముందుకు రావడం కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.